హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్రేష్ టీవీ కూరగాయల్లో దేనికదే ప్రాముఖ్యమైనవి ముఖ్యంగా కూరగాయల్లో క్యాబేజీ అతిశ్రేష్టమైనదని వైద్యులు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది క్యాన్సర్ను నిరోధించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది దీన్ని తీసుకోవడం ద్వారా అధిక బరువును అడ్డుకోవచ్చు పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తీసుకుంటూ ఉంటే పాలు బాగా పడతాయి క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తీసి తాగినా దగ్గు తగ్గుతుంది క్యాబేజీ ఆకుల రసాన్ని తాగలేని వారు అందులో కొద్దిగా పంచదార కలుపుకుని తాగవచ్చు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేసే శక్తి క్యాబేజీకి ఉంది క్యాబేజీలో ఉండే ఐసోసైనట్లకు క్యాన్సర్ను నిరోధించే సామర్థ్యం కలదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేస్తున్నాయి ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు ఇది చక్కటి మందుగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది దేశంలో ప్రతి సంవత్సరం అనేక మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారే కాగా వారిలో పదిహేను శాతం మంది పొగ తాగని వాళ్లే కావడం గమనార్హం ఇందులో భాగంగా పొగ తాగని వారిపైన మహిళలపైన పరిశోధన చేయగా ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా క్యాబేజీ తీసుకుంటున్న వారిలో శ్వాసకోశాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు కాబట్టి వారానికి ఒకసారి వెజిటబుల్ సలాడ్లో సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కూడా చేర్చి తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటి వాటిలో ఐసోసైనట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అయితే వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం ఉంది అందుకనే క్యాబేజీలను సలాడ్గా కానీ ఆవిరితో గానీ ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి